విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఈశాన్య తీరంలో యానాడు కొండలు, సింహాచలం కొండలు, వారు కైలాసగిరి కొండల మధ్యలో ఉంది. దాని స్థలాకృతి లక్షణం కారణంగా దీన్ని తరచుగా బౌల్ ఏరియా అని పిలుస్తారు. ఈ కొండల కారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల పరిశ్రమల నుండి ఉత్పన్నమయ్యే వాయు కాలుష్య కారకాలు వాతావరణంలో వ్యాపించకుండా భూమి ఉపరితలం మీదనే ఉండిపోతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా విశాఖపట్నం గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధిని చవిచూసింది. ఇది పర్యావరణ మరియు కాలుష్య సమస్యలకు దారితీస్తుంది. ఈ నగరంలో ప్రధానంగా వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది. అధ్యక్ష, 1960 నుండి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, హెచ్పిసిఎల్ మొదలైన బహుళ రంగ పరిశ్రమల స్థాపన మరియు వృద్ధి ఈ నగరాన్ని భారతదేశ పారిశ్రామిక పట్టణంలో ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా చేసింది. పారిశ్రామిక వృద్ధి ఫలితంగా చుట్టుపక్కల వాతావరణంలో ధూళి కణాలు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఉద్గారాలు మరియు ఇతర కాలుష్య కారకాల సాంద్రత పెరిగింది. పరిశ్రమలు, ఇతర రంగాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అనేక కార్యక్రమాలు, సమర్థవంతమైన చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నది. ఏపీపీసీబీ యొక్క చొరవ నగరాన్ని సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్యం నుండి విముక్తి చేసింది. అయినప్పటికీ ధూళి కణాల కాలుష్యం ఒక సమస్యగానే మిగిలిపోయింది. 2009 సంవత్సరంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబీ విశాఖ నగరానికి సంబంధించి సమగ్ర పర్యావరణ కాలుష్య సూచిక సెపి స్కోరును 70.82గా లెక్కించి ఉండవలసిన ప్రమాణం 60 కంటే ఎక్కువగా ఉండడం వలన విశాఖపట్నంను తీవ్ర కాలుష్యం ఉన్న ప్రాంతంగా గుర్తించింది. కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ 13/1/2010 విశాఖపట్నం బౌల్ ఏరియాలో పరిశ్రమల స్థాపనకు మరియు విస్తరణకు మారిటోరియం విధించింది. ఇందువలన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలు మరియు ఇతర భాగస్వాముల సమన్వయంతో బౌల్ ఏరియాలో ఉన్న పరిశ్రమలకు జాతీయ ప్రమాణాల కంటే ఎక్కువ కఠినమైన ఉద్గార ప్రమాణాలను, ఎమిషన్ స్టాండర్డ్స్ను నిర్దేశించింది. ఉదాహరణకు పార్టికులేట్ మ్యాటర్ PM10 యొక్క గాఢత అంటే మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ దాదాపు 50 mg/m³గా జాతీయ ప్రమాణం 150 mg/m³ గాను SO2 లెవెల్ 5 mg జాతీయ ప్రమాణం 25 mg కంటే నిర్దేశించడం అయింది. ఈ కఠినమైన నిబంధనల కారణంగా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవస్థను అప్గ్రేడ్ చేశాయి మరియు గ్రీన్ విశాఖ కార్యక్రమం కింద విస్తారమైన గ్రీన్ బెల్ట్ని అభివృద్ధి చేశాయి. ఈ చర్యల వలన సెపీ స్కోర్ 2013 నాటికి 70.82 నుండి 52.31 తగ్గింది. 2013లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కాంప్రిహెన్సివ్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్ స్కోర్ నగరానికి సంబంధించి 60 కంటే తక్కువగా ఉండడం వలన పరిశ్రమల విస్తరణపై ఉన్న మారిటోరియం ఎత్తివేసింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో గణనీయమైన విజయం సాధించినప్పటికీ విశాఖపట్నంలో పరిశ్రమల విస్తరణ కార్యక్రమాల వలన మరియు సంబంధించిన ధూళితో కూడిన సరుకు రవాణా, కార్గో రవాణా మొదలైన తదనంతర కార్యకలాపాలు వాయు కాలుష్యం పెరగడానికి కారణమైనాయి.